మహానగరం విద్యా సంస్థలు వైద్యశాలలు కాదు, వినోద కేంద్రాలకు కూడా రాజధాని అవుతోంది. చెన్నై వచ్చిన వాళ్ళు ఒక రోజంతా ఒకే చోట ఎంజాయ్ చేయాలంటే వారికి ఉన్న అవకాశాలు కోకొల్లలు. నగరవాసులు కూడా కాస్త ఆటవిడుపుగా 40 కిలోమీటర్ల దూరం వెళ్లి థీమ్ పార్కుల్లో ఎంజాయ్ చేసే వీలుంది. అలాంటి ప్రత్యేక అమ్యూజ్మెంట్ కేంద్రాలను ఇవాల్టి మేడ్ ఇన్ చెన్నై కార్యక్రమంలో చూద్దాం. ఏడాది పొడవునా పని, క్షణం తీరిక లేకుండా చదువు, మరి మనిషికి ఆట విడుపు ఎప్పుడు? అదే ప్రశ్న ఇప్పుడు జనంలో తలెత్తుతోంది. ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా రకరకాల టైంపాస్లు, వినోద కార్యక్రమాలు దర్శనమిస్తున్నాయి, అందులోనూ కొత్తదనం చూపిస్తున్నాయి. దక్షిణాదిలో మొట్టమొదటి మెట్రోపాలిటన్ సిటీ చెన్నై. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం సమానంగా విస్తరించి ఇంకా విస్తరిస్తున్న నగరం అది. సెలవులు వచ్చాయంటే నగరవాసులు కాస్త వినోదం కోరుకుంటారు. నగరం నుంచి పాండిచ్చేరి వెళ్లే దారిలో ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై అనేక అమ్యూజ్మెంట్ పార్కులు వెలిసాయి. పిల్లలు ఎక్కువగా, పెద్దలు కొంచెంగా ఎంజాయ్ చేసే ప్రదేశం మంకీ మాంక్. మనం కూడా వెళ్ళొద్దాం. మేడ్ ఇన్ చెన్నై కార్యక్రమంలో చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి అడ్వెంచరస్ పార్క్స్, థీమ్ పార్క్స్ ఏ ఉన్నాయో చూద్దాం. చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో 1 అవర్ డ్రైవ్ లో ఈస్ట్ కోస్ట్ రోడ్ మీదుగా వెళ్తూ ఉంటే డిజీ వరల్డ్, స్నో వరల్డ్, మాయాజల్, దక్షిణ చిత్ర దాటిన తర్వాత మంకీ మాంక్స్ అనేటువంటి ఒక చిల్అవుట్ జోన్ కనిపిస్తుంది. మంకీ మాంక్ ఒక చిల్అవుట్ జోన్. అక్కడ ఇండోర్ గేమ్స్ ఆడొచ్చు, అవుట్డోర్ లోను ఎంజాయ్ చేయొచ్చు. హాయ్, దిస్ నవీన్, ద ప్రాపర్టీ ఇన్ఛార్జ్. మంకీ మాంక్ వచ్చి ఎక్కడ ఉన్నాయి అంటే ఈసీఆర్ నుంచి, కోవలం నుంచి ఒక 19 కిలోమీటర్స్ సౌత్ లో ఉంటాయి. పట్టిపులం విలేజ్ లో ఉంటాయి ఇది. ఇక్కడ వచ్చి మాక్సిమం ఈవెంట్స్ వచ్చి కార్పొరేట్ ఈవెంట్స్, స్కూల్ ఈవెంట్స్, కాలేజ్ ఈవెంట్స్, కాలేజ్ అల్యూమినీస్, థీమ్ కాన్సెప్ట్స్, వెడ్డింగ్, డెస్టినేషన్ వెడ్డింగ్, బర్త్డే పార్టీస్. సో లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఇక్కడ వచ్చి జరుగుతుంది. ఇక్కడ వి హావ్ నైస్ టీమ్, వి హావ్ నైస్ ఎంసీ, అండ్ వి హావ్ నైస్ మార్కెటింగ్ మేనేజర్, వి హావ్ నైస్ ట్రైనర్, ప్రొఫెషనల్ ట్రైనర్స్, అండ్ వి హావ్ లైఫ్ గార్డ్ ఆల్సో, అండ్ వి హావ్ లాట్. ఇక్కడ వచ్చి ఎట్లా అంటే ఈ ప్లేస్ ఫుల్గా వచ్చి న్యాచురల్ ప్లేస్ అది. ఫుల్గా వచ్చి ఒక దినాలు వచ్చినారంటే మీరు వెనక తిరిగి పోయేదానికి మనసు రాదు. ఇక్కడ యాక్టివిటీస్, అబ్స్టకల్స్ ఉంటాయి. మంకీస్ ఛాలెంజ్ యాక్టివిటీస్, రోప్ యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, అలా డిఫరెంట్ టైప్స్గా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. దాంట్లో వచ్చి హాట్ కోర్స్, సాఫ్ట్ కోర్, లైక్ కపుల్ గేమ్స్, సో లాట్ ఆఫ్ గేమ్స్, కిడ్ గేమ్స్ అనిగా ఉంటాయి. సో 500 ప్లస్ యాక్టివిటీస్ ఉంటాయి. వి హావ్ స్విమ్మింగ్ పూల్ అండ్ రెయిన్ డాన్స్, అండ్ వి హావ్ బీచ్ యాక్సెస్ ఆల్సో, అండ్ వి హావ్ లైక్ హాట్ ఏరియా ఉంటాయి వెనకాల. తమకు తోచిన, తమకు నచ్చిన వినోదాన్ని మంకీ మాంక్ లో పొందే వీలుంది. స్కూల్ పిల్లలైతే అక్కడికే వెళ్లాలని కోరుకుంటారు. ఒకరోజు తల్లిదండ్రుల నియమాలకు దూరంగా వాళ్ళు సమూహంగా ఆడుతున్న విద్యార్థినిలు కూడా ఇక్కడ ఎక్స్కర్షన్ కి వచ్చారు, వన్ డే పిక్నిక్ కోసం వచ్చారు. ఈ మంకీ మాంక్స్ లో వన్ డే యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. క్యారమ్స్ ఉన్నాయి, చెస్, టెన్నిస్ తో పాటు స్విమ్మింగ్ పూల్ ఉంది, ప్రైవేట్ బీచ్ సైడ్ కూడా ఉంది. ఇంకా చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినిలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మరి వారి మాటల్లోనే విందాము ఎటువంటి ఎంజాయ్మెంట్ ఉందో, ఇక్కడ మంకీ మాంక్స్ లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారని. హాయ్, అందరు చాలా జోష్ గా ఉన్నారు. ఎలా ఉంది మంకీ మాంక్స్? ఓకే, చెప్పండి, ఏ క్లాస్ మీరు? 6th. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం ఫ్రెండ్స్ తోటి? ఎంజాయ్గా ఉంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వస్తే స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంతో అక్కడ బీచ్ కూడా ఉంది. అయినా మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిన అంటున్నారు. ఇక్కడ బీచ్ తోటి అలాగే ఆడుతున్నా, అక్కడ గేమ్స్లు, పార్క్ అంతా అక్కడ ఉంది, అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఫ్రెండ్స్ తో రావడం ఇంకా బాగుంది మాకు. ఓకే, మీరు చెప్పండి.
మనం ఎప్పుడు ఫ్యామిలీతో వస్తాము, ఫస్ట్ టైం ఫ్రెండ్స్తో వచ్చాము కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, రెయిన్ డాన్స్ అండ్ విత్ గేమ్స్ ఆల్ ది అన్ని బాగుంది, సూపర్ గా బాగుంది. కార్పొరేట్ ఈవెంట్స్ కి, యాక్టివిటీస్ కి, వన్ డే యాక్టివిటీస్ కూడా చాలా మంచి స్పాట్ అని చెప్పొచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి ఫ్రెండ్స్ తో రావడం? అనిపించింది. ఇక్కడ రెయిన్ డాన్స్ కూడా ఉంది, పార్క్ థీమ్ పార్క్స్ కూడా ఉన్నాయి. చాలా మాకు ఎక్సైటింగ్ గా ఉంది ఫ్రెండ్స్ తో చేయడం ఫస్ట్ టైం, చాలా నాకు బాగా అనిపించింది. It was a very enjoyable day today and we all came from school only. And today with my friends I am coming first time. It is very awesome and we had a rain dance that was superb with songs. We were dancing in rain. It was an experience like rain. Food meet box techukunnara lekapothe ikkade provide chesara? Box techukunnam. Okay, so baita food avasaram ledani ikkade box techukunnara. Box ఓకే, ఎలా ఉంది ఇంకా ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హిస్ నైస్. మంకీ మాంగ్ గురించి చెప్పండి, మీకు మంకీ మాంగ్స్ లో ఎక్కువగా నచ్చింది ఏంటి? స్విమ్మింగ్. ఓకే, బీచ్ కి కొన్ని ప్రికాషన్స్ వల్ల పంపించలే. ఓకే, ఇంకా ఏం గేమ్స్ నచ్చాయి ఇక్కడ? ఆ రెయిన్ డాన్స్ నచ్చింది మాకు, ఆ గేమ్ నచ్చింది. గేమ్స్ అన్ని బాగున్నాయి, బలూన్ త్రోయింగ్ గేమ్స్ అవన్నీ పెట్టారు, డాన్స్ అంతా చేసాము, చాలా బాగున్నాయి. స్కూల్ స్టూడెంట్స్ తో పాటు స్టూడెంట్స్ కి కళ్ళ మేసేందుకు టీచర్స్ కూడా వచ్చారు, ఎందుకంటే స్టూడెంట్స్ చాలా జోష్ గా ఉంటారు ఏదైనా యాక్టివిటీస్ కి, వన్ డే ట్రిప్స్ కి వస్తున్నప్పుడు. సో టీచర్స్ కూడా ఉండి చాలా జాగ్రత్తగా స్టూడెంట్స్ ని చూసుకున్నారు. కొంతమంది టీచర్స్ ప్రస్తుతానికి మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మంకీ మాంగ్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చిందో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, ఏ స్కూల్ నుంచి వచ్చారు? మేము తేరాపం జైన్ విద్యాలయ మెట్రికులేషన్ పట్టాలం నుంచి వస్తున్నాము. ఇది చాలా 2 అవర్స్ జర్నీ. ఇది వన్ డే ఎక్స్కర్షన్ కి పిల్లలకి బాగుంటుంది. ఇది ఒక స్ట్రెస్ బస్టర్ ఫర్ బోత్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ స్టూడెంట్స్. అన్ని చాలా మెయింటైన్ చేస్తారు, స్విమ్మింగ్ పూల్ లో సేఫ్టీ మెషర్స్ అంతా బాగానే ఉంటుంది, అన్ని క్లీన్ గా మెయింటైన్ చేస్తారు. మాకు బాగా నచ్చింది. దే ఆర్ లాట్ ఆఫ్ వన్ డే యాక్టివిటీ, యునో థీమ్ పార్క్స్ అరౌండ్ హియర్. సో యూ ఓన్లీ చూస్ మంకీ మాంగ్స్ హియర్. సో హౌ ఇస్ ఇట్ ఇన్ ద మంకీ మాంగ్స్? యాక్చువల్లీ ఇట్ వాస్ రియలీ ఎంజాయబుల్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ అండ్ దే ఫౌండ్ సంథింగ్ యునిక్ ఇన్ మంకీ మాంగ్. And every child had his or her day. They were totally enjoying in the swimming pool and the rain tree dance. And of course, we all teachers had a good stress buster today. And it's really a nice place to be here. Monkey monk chusaka maro roju ekkadikaina vellalante takkuna gurtukochedi VGP Marine Kingdom. Emirates loni Dubai lanti sampanna desala shopping malls lo marine parks untai. వాటిని ఇప్పుడు ఇండియాకు తెచ్చిన ఘనత విజిపి లాంటి సంస్థలకు దక్కుతుంది. ఈసీఆర్ రోడ్ లో ఉన్నటువంటి చాలా రకాల అమ్యూజ్మెంట్ పార్క్స్, థీమ్ బేస్డ్ పార్క్స్ లో విజిపి మెరైన్ కింగ్డమ్ ఒకటి. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా వాక్ త్రూ టన్నల్ ఉన్నటువంటి మెరైన్ కింగ్డమ్ లో 200కి పైగా ఉన్నటువంటి రకాలైనటువంటి ఫిషెస్ స్పీషియస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. లోపలికి వెళ్దాము, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఫిషెస్ కి కావాల్సినటువంటి ఎన్వైరన్మెంట్ కూడా క్రియేట్ చేశారని కూడా చెప్తున్నారు. లోపలికి వెళ్దాము, చూద్దాం. ఎటు చూసినా చేపలు, అందులోనూ ఏంజెల్ ఫిష్ ను చూడాలంటే మాత్రం విజిపికి రావాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి ఒక టనల్ ద్వారా మనము డీప్ సీ లో ఉండి ఫిషెస్ ని చూసిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఫిషెస్ కి అనుకూలంగా ఉండేందుకు 5 ecosystems ని కూడా క్రియేట్ చేశారు. రెయిన్ ఫారెస్ట్, గార్జ్, మ్యాంగ్రోవ్స్, డీప్ సీ, కోస్టల్, ఇలా 5 ecosystems ని క్రియేట్ చేసి అందులో వెరైటీ ఆఫ్ ఫిషెస్ ని, సాల్ట్ లేక్ లో ఉండే ఫిషెస్ ని, ఫ్రెష్ వాటర్ లో ఉండేటువంటి ఫిషెస్ ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మనం రెయిన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లో ఉన్నటువంటి ఫిషెస్ ని చూస్తున్నాము. మనం ఉన్నటువంటి టనల్లో ఏంజెల్ ఫిషెస్ ని చూస్తున్నాము. మొట్టమొదటి మెరైనా అక్వేరియం కావటంతో జనం భారీ సంఖ్యలో వస్తున్నారు. కొందరైతే చిన్న చిన్న ఫంక్షన్లను కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఉన్నాము విజిపి మెరైన్ కింగ్డమ్ లోని, ఇండియాలోనే మొట్టమొదటిసారిగా స్థాపించినటువంటి వాక్ త్రూ టనల్. ఈ వాక్ త్రూ టనల్ లో నడుస్తూ ఉంటే డీప్ సీలో నడిచినట్టే ఫీలింగ్ కలిగిస్తోంది. అండ్ ముఖ్యంగా దీని స్పెషాలిటీ ఏంటంటే
త్రీ థీమ్స్ తో ఈ డీప్ సీ అండర్ వాటర్ ని తయారు చేశామంటూ కూడా చెప్తున్నారు. ఒకటి రాక్, మరొకటి బ్రోకెన్ షిప్, మరొకటి టెంపుల్. ఈ మూడు థీమ్స్ తో ఇటువంటి వాక్ త్రూ టనల్ ని తయారు చేశారు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే డీప్ సీలో ఉండి సెలబ్రేట్ చేసుకునే ఒక ఫీలింగ్ కలిగించేందుకు ఇందులోనే బర్త్డేస్ అండ్ పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకునే సౌకర్యం కూడా కలిగించారు. దీంతో పాటు మరో స్పెషాలిటీ ఏంటంటే స్కూబా డైవింగ్ చేసే సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అంటే ఫిషెస్తో పాటుగా ఇందులోనే ఉంటూ స్కూబా డైవింగ్ చేసే అనుభూతి మరెక్కడ దొరకదేమో. ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి మెరైన్ కింగ్డమ్లోనే ఈ డిఫరెంట్ కొత్త థీమ్డ్ పార్క్ని ఏర్పాటు చేశారు. అండ్ ఫిషెస్ గురించి కనుక మాట్లాడుకుంటే 40 రకాలైనటువంటి ఫిషెస్ ఇందులో ఏర్పాటు చేశారు. మొత్తం నెంబర్ ఆఫ్ ఫిషెస్ కనుక చూసుకుంటే 1200 నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇందులో షార్క్స్ కూడా ఉన్నాయి, 10 షార్క్స్ కూడా ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ షార్క్స్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. లెమన్ అండ్ బ్లాక్ టిప్ షార్క్ కూడా ఉందని కూడా చెప్తున్నారు. అండ్ షార్క్స్లో అన్నిటికంటే పెద్దది 6 ఫీట్ లార్జెస్ట్ షార్క్ కూడా ఉందని చెప్తున్నారు. అయితే స్కూబా డైవింగ్ చేసిన సమయంలో ఎటువంటి హార్మ్ కలిగించకుండా ఉండేందుకు రైట్ టైంలో షార్క్స్ కి ఫిషెస్ కి ఫీడ్ చేస్తున్న కారణంగా స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో ఎటువంటి హార్మ్ కూడా చేయదని కూడా చెప్తున్నారు. ఇటువంటి అన్ని రకాల సౌకర్యాలతో చెన్నైలో ఉన్నటువంటి ఈ మెరైన్ కింగ్డమ్ అందరికీ అంటే చెన్నై చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ కూడా చాలా మెయిన్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి. అండ్ ఇందులో 2.5 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే యూజ్ చేస్తారు. ఎవ్రీడే కూడా ఫ్రెష్ వాటర్ ని యూజ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఒక వేలో నుంచి వాటర్ ని బయటికి పంపించడం, మరో వే నుంచి వాటర్ ని తీసుకొచ్చే వంటి ప్రక్రియలు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తూ టెంపరేచర్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. 24 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తూ ఈ 70 మీటర్స్ టనల్ ని కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణే తమ ధ్యేయమని బీజేపీ నిర్వాహకులు అంటున్నారు. పార్కులు, స్ట్రింగేలు చూడాలంటే సముద్రం లోపలికి కాకుండా మెరైన పార్కు కు వస్తే సరిపోతుందంటున్నారు.